హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము నెట్వర్క్ స్కూల్. ఈరోజు మన వీడియోలో ఐపీఓ అంటే ఏమిటి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ వీడియో. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏదైనా ఒక కంపెనీ ఉంది అనుకుందాం ఫ్రెండ్స్, ఆ కంపెనీకి కొంత డబ్బులు కావాలి. అలా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కంపెనీలో ఉన్న కొంత భాగం వాటాలను పబ్లిక్ పంచుతారు, అంటే మనలాంటి వాళ్ళు కొనుక్కోమని పెడతారు. మనం కొనుక్కున్న తర్వాత వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులను వాళ్ళు కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకొని దాని ద్వారా లాభాలు తెచ్చుకుంటారు. మొత్తానికి కంపెనీకి డబ్బులు కావాలి, ఆ డబ్బులను మన దగ్గర నుండి తీసుకొని దానికి బదులు వాళ్ళు వాళ్ళ కంపెనీలోని షేర్స్ను ఇస్తారు. ఇప్పుడు ఆ కంపెనీ బాగా పర్ఫార్మెన్స్ చేసింది అనుకోండి, అంటే వాళ్ళు మంచిగా కంపెనీకి కావాల్సిన డబ్బులు వాడుకొని కంపెనీని మంచిగా డెవలప్ చేసుకొని మంచి లాభాలను తెచ్చుకుంటే షేర్స్ కొన్న వాళ్ళు ఉంటారు కదా. ఎవరైతే షేర్స్ కొన్న వాళ్ళు ఉంటారో, అయితే ఏ రేటుకి అయితే షేర్స్ కొంటారో అవే అలానే ఉంటాయా? ఉండవు కదా. కంపెనీ మంచిగా లాభాలు తెచ్చుకుంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది, అలాగే మంచి పర్ఫార్మెన్స్ లేకపోతే నష్టాలు వస్తాయి, అప్పుడు షేర్ ప్రైస్ తగ్గుతుంది. ముందుగా కంపెనీకి డబ్బులు అవసరం వచ్చినప్పుడు కంపెనీ డైరెక్ట్గా జనాలకు షేర్స్ ఇస్తుందా ఫ్రెండ్స్? అలా ఇవ్వదు. కంపెనీ ప్లాన్ ఏంటి, ఏ విధంగా కంపెనీకి డబ్బులు అవసరం ఉంది, ఫ్యూచర్లో కంపెనీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అని అన్నీ ఆ కంపెనీ వాళ్ళు ఒక బుక్లెట్ రూపంలో కంపెనీ టోటల్ ఏ టు జెడ్ మొత్తం డీటెయిల్స్ను అందులో ఉంచుతారు. ఆ బుక్ తీసుకొని సెబీ దగ్గరికి అప్రూవల్కి వెళ్తారు. ఇందులో సెబీ అంటే ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలా కంపెనీ వాళ్ళు సెబీ దగ్గరికి అప్రూవల్కి వెళ్తారు, అంటే మేము ఈ షేర్స్ను ఈ ప్రైస్కు పబ్లిక్ అమ్మాలి అనుకున్నాము, మీరు అప్రూవల్ ఇవ్వండి అని సెబీని అడుగుతారు. సెబీ ఆ బుక్లెట్లో ఉన్న టోటల్ డీటెయిల్స్ చూసి, ఓకే మీ ఆలోచన బాగుంది, దీని వలన జనాలకు నష్టం రాదు, మీరు ఫ్రాడ్ చేయడం లేదు, మీ ప్లాన్ బాగా ఉంది అని సెబీ అప్రూవల్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎన్ఎస్సిలో కానీ బీఎస్సిలో కానీ రెండింటిలో కూడా లిస్ట్ అవ్వచ్చు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఎన్ఎస్సి మరి బీఎస్సి లిస్ట్ అయ్యే ముందు ఏం చేస్తారంటే, వాళ్ళు షేర్స్ని ముందుగా ఐపీఓ అని, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పేసి స్టాక్ మార్కెట్లోకి తీసుకొస్తారు. మనలాంటి పార్టిసిపేట్ అంటే ఇన్వెస్టర్స్ దానికి దరఖాస్తు చేసుకుంటారు. ఇక్కడ ఇన్వెస్టర్స్ షేర్స్ కావాలి అని అమౌంట్ కట్టినంత మాత్రాన షేర్స్ మనకి వస్తాయని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఒక షేర్ మరి రెండు షేర్లు కొనడానికి ఉండదు. సెకండరీ మార్కెట్లో అంటే ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన పాత కంపెనీలు ఉన్న షేర్స్ని ఒకటి లేదా రెండు షేర్స్ బై చేయవచ్చు లేదా సెల్ చేయవచ్చు. ఇక్కడ సెకండరీ మార్కెట్ అని చెప్పాను కదా, అదేంటబ్బా అని అనుకోవద్దు. ఇక్కడ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ అని రెండు ఉంటాయి. ప్రైమరీ మార్కెట్ అంటే ఐపీఓ ద్వారా మొదటగా పబ్లిక్ షేర్స్ని అమ్మేదాన్నే ప్రైమరీ మార్కెట్ అంటారు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఐపీఓ ద్వారా కొన్న షేర్ హోల్డర్ తనకు ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చాయి అని సెల్ చేసి అప్పుడు ఇంకో ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ కొనుక్కుంటాడు కదా, దాన్నే సెకండరీ మార్కెట్ అంటారు. ప్రైమరీ మార్కెట్లో కంపెనీ లాట్స్ రూపంలో ఇస్తుంది. లాట్స్ అంటే కొన్నిటి షేర్స్ను కలుపుకొని, అనగా 20 కానీ 30 కానీ కొన్ని షేర్లను ఒక లాట్ అంటారు. సెబీ ఓకే చేసి లాట్స్కు ఇంత అమౌంట్ అని ఓకే చేస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, టేబుల్లో సింబల్, ఇష్యూ డేట్, ఇష్యూ టైప్, లాట్ సైజ్, ప్రైస్ బ్యాండ్ అని ఇలా సెబీ డిసైడ్ చేసి ఐపీఓకి ఇస్తుంది. ఇక్కడ సింబల్ అంటే కంపెనీ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలోకి ఏ సింబల్ ద్వారా పెడుతుందో ఆ సింబల్ని, ఎగ్జాంపుల్ ఎస్బిఐఎన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే M&M అంటే మహీంద్రా అండ్ మహీంద్రా, ఇలా కంపెనీ సింబల్ను సెలెక్ట్ చేసి పెడుతుంది. ఇష్యూ డేట్ అంటే కంపెనీ ఏ రోజు నుండి ఏ రోజు వరకు షేర్స్ కొనుక్కోవచ్చు చెప్తుంది, ఆ డేట్ లోపు ఎప్పుడైనా మార్కెట్ టైంలో కొనుక్కోవచ్చు. ఇష్యూ టైప్ అంటే కంపెనీ షేర్లను ఏ విధంగా కొనుక్కోవాలి అని చెప్తుంది. లాట్ సైజ్ చెప్పాను కదా, కొన్ని షేర్స్ని కలిపి లాట్ అంటారు అని. ఇక్కడ లాట్ సైజ్ 90 షేర్స్. అలాగే ప్రైస్ బ్యాండ్ అంటే స్టార్టింగ్ కంపెనీ షేర్స్ని ఏ ప్రైస్ నుండి ఏ ప్రైస్ వరకు ఇస్తుంది అని ప్రైస్ని ఫిక్స్ చేసి చెప్తారు. అలాగే ఫేస్ వాల్యూ, ఇక్కడ ఫేస్ వాల్యూ అంటే కంపెనీ బాగా లాభాలు తెచ్చి షేర్స్ అమాంతం పెరిగితే ఆ షేర్స్ సామాన్య ప్రజలు కొనడానికి వీలుగా ఉండేటట్లు స్ప్లిట్ చేస్తారు. ఇలా చేయడానికి ఫేస్ వాల్యూని పెడతారు. అలాగే కంపెనీ ఫ్రాడ్ జరిగి కంపెనీ క్లోజ్ అవుతే ఈ ఫేస్ వాల్యూ అనేది ఇన్వెస్టర్కి వస్తుంది. ఈ ఫేస్ వాల్యూ అంటే ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ లిస్టింగ్ అట్ అంటే కంపెనీ ఏ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యింది అని చెప్పడం. ఇక్కడ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అని రెండిట్లో లిస్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్
అప్లికేషన్ అమౌంట్ అంటే దరఖాస్తు ఫీజు. ఒక లాట్ కొనడానికి కావాల్సిన అమౌంట్ అంతకు మించి తక్కువ తీసుకోకూడదని తీసుకున్నా అవి రావులేండి. కొన్ని కంపెనీలు 2 లాట్స్ లేదా 3 లాట్స్ అని పెడతాయి, అంటే మినిమం అంత కొనాలి అని అర్థం. ఇలా మీరు మనీ పెట్టి కొన్నా ఒక్కొక్కసారి అవి రాకపోవచ్చు. అప్పుడు మన డీమ్యాట్ అకౌంట్లో కట్ అయిన అమౌంట్ ఇష్యూ డేట్ క్లోజ్ అయిన తర్వాత మన డీమ్యాట్ అకౌంట్లో పడతాయి, అంతవరకు పడవు. షేర్ వస్తే మనీ పడదు. ఒకవేళ షేర్స్ ఆ ఇష్యూ డేట్కి రాకుంటే కంపెనీ వాళ్ళు మళ్ళీ ఇష్యూ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు, ఆ డేట్కి మన అమౌంట్ మనకి వస్తుంది. ఇలా టోటల్గా ఐపీఓ నిర్ణయిస్తుంది. సెబీ కంపెనీని ఓకే చేసిన తర్వాత ఐపీఓకి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఐపీఓ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఐపీఓలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. కంపెనీ బ్రాండ్ ఏంటి, కంపెనీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని తెలుసుకోవాలి. కంపెనీ మ్యాక్సిమం ప్రైస్ హైలో ఇవ్వడం జరుగుతుంది. ప్రైస్ బ్యాండ్ ఏంటి, దీనికి ఇంత అయితే ఓకే లేదా హెవీగా ఉంది అని డిసైడ్ కావాలి. కంపెనీకి ఏమైనా అప్పులు ఉన్నాయా లేవా చూసుకోవాలి. కంపెనీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా అని చూసుకోవాలి. ఆ కంపెనీ పైన కానీ లేదా కంపెనీ సీఈఓ మీద ఏమైనా కేసులు ఉంటే వెంటనే కంపెనీ షేర్స్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా కాకుండా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఉన్నవారు ఈ ఐపీఓ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఈ ఐపీఓలో లిస్ట్ అవుతున్న కొత్త కంపెనీల గురించి, అవి కొనుక్కోవచ్చా లేదా అనేది ఒక్కొక్క కంపెనీ గురించి మీకు వీడియోల రూపంలో పెడతాను. ఐపీఓలోకి వస్తున్న ప్రతి కంపెనీని వీడియో రూపంలో పెడతాను. నెక్స్ట్ మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో అది మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.